హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఒక పేద యువకునికి తన వద్ద డబ్బు లేనప్పుడు వేరుశెనగ అమ్మే వ్యక్తి ఉచితంగా ఇచ్చాడు పన్నెండు సంవత్సరాల తర్వాత యుఎస్ నుంచి తిరిగి వచ్చి రుణం పొందాడు ఈ ప్రపంచంలో చాలామందిలో మానవత్వం ఇంకా సజీవంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో మానవత్వానికి సంబంధించిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది అక్కడ అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఓ అన్న చెల్లి ఓ పని చేసి ప్రజల మనసును దోచుకున్నారు పన్నెండేళ్ల క్రితం ఈ అన్నదమ్ములు ఓ పేద వ్యాపారి నుంచి వేరుశెనగను ఉచితంగా తీసుకున్నారు ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత అమెరికా నుంచి భారత్కు వచ్చిన తర్వాత అన్న చెల్లెలు ఆ పేద వ్యాపారి కుటుంబ సభ్యులను కనుగొని డబ్బు చెల్లించారు ఈ ఘటన గురించి విన్నవారంతా అమెరికా నుంచి వచ్చిన అన్నా కొని కొనియాడుతున్నారు మీడియా కథనాల ప్రకారం రెండు వేల సంవత్సరంలో నేమాని ప్రణవ్ మరియు అతని సోదరి సుచిత వేరుశెనగ సేకరించడానికి ఆంధ్రప్రదేశ్లోని ఒక చేనేత బండికి వెళ్ళారు అన్నదమ్ములిద్దరూ తమ తండ్రి మోహన్తో కలిసి ఆంధ్రప్రదేశ్లోని యు కొత్తపల్లి బీచ్ని సందర్శించేందుకు వెళ్ళారు ఈ క్రమంలో జేబులో డబ్బులు లేకపోవడంతో పర్స్ ఇంట్లో మర్చిపోయాడు వేరుశెనగ తీసుకున్న తర్వాత అతను సత్తయ్య అనే వ్యాపారికి ఈ విషయం చెప్పాడు అప్పుడు విక్రేత తన సోదరుడు మరియు సోదరికి వేరుశెనగను ఉచితంగా ఇచ్చాడు విక్రేత వారి నుంచి డబ్బు అడగలేదు దీంతో అన్నదమ్ములిద్దరూ తండ్రితో పాటు వేరుశెనగతో వెళ్ళారు మోహన్ తన రుణాన్ని త్వరలో చెల్లిస్తానని విక్రేతకు హామీ ఇచ్చాడు ఈ సమయంలో సోదరుడు సోదరి సత్తయ్య తెల్లవారు చిత్రాన్ని కూడా తీశారు అయితే అతను ఎన్ఆర్ఐ కావడంతో కొద్ది రోజుల తర్వాత తిరిగి అమెరికా వెళ్లాల్సి రావడంతో అప్పు త్వరగా చెల్లించలేకపోయాడు అమెరికా వెళ్ళిన సత్తయ్య అమ్మకి డబ్బులు కట్టాల్సిందేనని గుర్తొచ్చింది అన్నదమ్ములిద్దరు పదకొండేళ్ల తర్వాత ఇండియాకి వచ్చినప్పుడు డబ్బు తిరిగి చెల్లించడానికి సత్తయ్య విక్రేత కోసం వెతకడం ప్రారంభించాడు అన్నదమ్ములిద్దరూ ఎన్నో పరిశోధనలు చేసిన సత్తయ్య ఆచూకి దొరకలేదు వేరు అమ్మే సత్తయ్య డబ్బు చెల్లించడానికి అతని తండ్రి కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాడు అందరూ కలిసి సత్తయ్య కోసం చాలా వెతికినా ఏమీ దొరకలేదు దీంతో సత్తయ్య ఆచూకీ కోసం కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని ఆశ్రయించారు సత్తయ్యను వెతుకుంటూ ఎమ్మెల్యే ఫేస్బుక్లో లో పోస్ట్ పెట్టారు దీంతో సత్తయ్య స్వగ్రామం నాగులపల్లికి చెందిన కొందరు సత్తయ్య ఈ లోకంలో లేడని చనిపోయాడని చెప్పారు అటువంటి పరిస్థితిలో నేమాని ప్రణవ్ మరియు సుచిత సత్తయ్య కుటుంబ సభ్యులను కలవడానికి వారి గ్రామానికి చేరుకుంది మరియు వారికి ఇరవై ఐదు వేల మొత్తాన్ని ఇవ్వాలని నిర్ణయించుకుంది ఆ గ్రామ మాచూకి తెలియడంతో వీళ్ళు ఆ కుటుంబ సభ్యులకు ఆ మొత్తాన్ని అందించారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి